దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఎహెస్కేల్ గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనం. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెన కరమగు వర్షములు కురియును. వింటున్న ఈ వాగ్దానం మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఋతువుల ప్రకారము వర్షం కురిపించటం అంటే దాని అర్థం ఏ సమయంలో జరగాల్సినది ఆ సమయంలో జరిగేటట్టు చేస్తానంటున్నాడు. అనేకసార్లు మీరు గమనించారా, వర్షాలు బాగా కురిస్తే బాగుండును, పంటలు వేసుకుందాం అని రైతులు ఎదురు చూస్తారు. ఆ టైంలో కురవదు, ఋతువులు వారికి అనుకూలంగా రావప్పుడు వారు ఎదురు చూసి ఇక పంటలు వేయాలి కదా, ఏం చేయాలో దిక్కుతోచక ఇక ఏదో విధంగా బోర్లేసు నాన్న తిప్పలు పడు ఏదో విధంగా నీరు పెట్టి వారు పంటలు వేసుకుంటారు. ఇప్పుడు పంటలు పండిని ఇక కొద్దిగా ఒక చిరు జల్లి పడితే బాగుండు, ఇక మేము ఒక 10-15 రోజుల్లో పంట కోసేద్దాం అని అనుకుంటూ ఒక చిరు జల్లు చిన్న జల్లు కోసం వారు ఎదురు చూస్తారు. ఎక్కువ వర్షం వస్తే మళ్ళీ నేలమట్టం అయిపోతాయి, కొంచెం జల్లు పడితే చాలు మంచిగా పండుతాయి అని ఆ చిరుజల్లు కోసం ఎదురు చూస్తున్న ఆ సమయంలో తుఫాను పట్టిద్ది, కొమ్మరించేస్తుంది భయంకరంగా, పంటలన్నీ నేలమట్టం అయిపోతాయి, ఎంత పెట్టుబడి పెట్టిందంతా సర్వనాశనం అయిపోయి రైతులు అందుకే ఆత్మహత్య చేసుకుంటారు చాలామంది. అంటే ఋతువుల ప్రకారం వర్షాలు కురవపోతే అలాగే ఉంటుంది. ఋతువుల ప్రకారం వర్షాలు కురిస్తే పంటలు ఏపుగా పండుతాయి, రైతులు ఫుల్గా దీవించబడతారు, ఎంతో ఆనందంగా ఉంటారు వాళ్ళు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఋతువుల ప్రకారం వర్షం కురిస్తే రైతుకి ఎంతో ప్రయోజనము, అలాగే ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో సమయోచితంగా మనకు జరిగితే మన హృదయం అంత ఆనందంతో ఉప్పొంగిద్ది, మనం ఆశీర్వదించబడతాం. ఈ వాగ్దానం వింటున్న మనకి అలా జరిగిస్తానంటున్నారు ఆయన. ఋతువుల ప్రకారం వర్షం కురిపిస్తాను అంటే ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో జరిగేటట్టు చేస్తాను అంటున్నారు ఆయన. రెండవ మాట, దీవెన కరమగు వర్షములు కురియును అంటున్నారు. అంటే దీవెనకరమైన వర్షాలు, దీవెన వర్షాలు, దీవెనలు కురిపిస్తాడంట మన కుటుంబాల మీద జీవితాల మీద దీవెనలు కురిపిస్తాడంట. ఇవన్నీ చేయటానికి దేవుడు ఏమంటున్నాడో చూడండి, 24వ వచనం, యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును అంటున్నాడు. నేను వారికి దేవుడుగా ఉండి వారికి ఇలా చేస్తాను అంటున్నారు. అంత మాత్రమే కాదు, వారు నిర్భయంగా పండుకునేటట్టుగా చేస్తాను. అంత మాత్రమే కాదు, వారితో సమాధానార్థ నిబంధన చేస్తాను నేను. అంత మాత్రమే కాదు, దుష్ట మృగములు ఆ దేశంలో లేకుండా చేస్తాను అంటున్నారు. అంటే ఇక దుష్టుడే వారి ఏరియాల్లో లేకుండా, వారి ఏరియాల్లోనికి దుష్టుడు రావటానికి కూడా భయపడేటట్టుగా చేస్తానంటున్నాడు. మనకు దేవుడిగా ఉంటానంటున్నారు, నిర్భయంగా పండుకునేటట్టు చేస్తానంటున్నారు, ఆయన మనతో సమాధానార్థమైన నిబంధన చేస్తానంటున్నారు, మనం ఉంటున్న సరౌండింగ్స్కి దుష్టుడు రాకుండా కాపాడతానంటున్నారు. ఇలాగ ఇన్ని కార్యాలు దేవుడు చేస్తానంటున్నారు. నిజంగా ఎంత జాలి, ఎంత దయ మన మీద కలిగింది ఆయనకి. ఇవన్నీ మన జీవితంలో ఇలా చేయాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి? ఇలాంటి ఒక వాగ్దానమే మీకు నేను ద్వితీయోపదేశ కాండం 28వ వచనంలో నేను మీకు చూపించగలను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తాం, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును అనే మాట మనం చదువుకున్నాం. అంటే ఇక్కడ కూడా అంటున్నాడు చూడండి, ఏ టైంలో కురవాల్సిన వాన ఆ టైంలో కురిసేటట్టు చేయటానికి
దేవుడంట ఆకాశమనే తన మంచి ధననిధిని తెరుస్తాను అంటున్నాడు. ఎవరి కోసమండి ఈ కార్యం దేవుడు చేస్తాడు? మొదటి వచనంలో చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి నీకు ప్రాప్తిస్తాయి అని చెప్పారండి. అంటే ఈ దీవెన మన మీదకొచ్చి ప్రాప్తించాలంటే మనం ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఇదిగో ఏ టైంలో జరగాల్సిన కార్యాలు ఆ టైంలో జరిగించి మన హృదయాన్ని ఆనందపరిచి మనకు ఆయన దేవుడిగా ఉండి మనతో ఆయన సమాధాన కార్యాలు చేస్తూ ఆయన ఈ విధంగా దీవెన వర్షాలు కుమ్మరించి మనకు మేలు చేస్తాడు. కనుక ఆయన దగ్గర తీర్మానం చేసుకుందామా, అయ్యా మీ మాటలకు నుండి శ్రద్ధగా వింటామయ్యా, మీ వాక్యాలను అనుసరించి మేము నడుస్తామయ్యా అనే తీర్మానం చేసుకుందామా. అలా తీర్మానం చేసుకుంటే ఎంత దీవెన ఉందో చూసారా? ఈ దీవెనలు మీరు మీ కుటుంబ సభ్యులందరూ పొందుదురుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ఋతువుల ప్రకారం వర్షం కురిపిస్తానన్నారు, అయ్యా దయచేసి అలా జరిగించండి. దీవెనకరమైన వర్షాలు కురిపిస్తానన్నారు, దయచేసి ప్రతి జీవితం మీద ప్రతి కుటుంబం మీద ఆ విధమైన వర్షం కురిపించి మీ బిడ్డలను అన్ని రీతిలో ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.